विशाख श्री कनक महालक्ष्मी अम्मवारी उत्सवालु घनंगा प्रारंभमय्याई। तुली गुरुवारं लक्ष मंदी भक्तुलु अम्मवारिनि दर्शिंचुकुने अवकाशं उंदनि अधिकारुलु अंचना वेस्तुन्नारु। अम्मवारी दर्शनार्थं भक्तुलु बारलु तीरारु। मार्गशिर मासं संदर्भंगा अम्मवारी उत्सवालु नेल रोजुल पाटु जरगनुन्नायि। भक्तुलकु एलांटि इब्बंदुलु तलेत्तकुंडा आलय अधिकारुलु एर्पाट्लु चेशारु। దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర రావు అందిస్తారు। ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి। ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేయడంతో ఈ రోజు వేలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారు। ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అలాగే ఆలయ ధర్మకర్తల మండలి కూడా ఈ ఏర్పాట్లను ఈ రోజు పర్యవేక్షించారు। సార్ చెప్పండి, అంటే మీరు స్థానికులుగా ఎప్పుడు ఈ దేవుణ్ణి దర్శించుకుంటున్నారు, ఈసారి ఎట్లాగ దర్శనం అయ్యింది? కనకమాలక్ష అమ్మవారి తాలూకా చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి అమ్మవారండి। ఉత్తరాంధ్ర జిల్లాలకి ఫేమస్ అయినటువంటి తల్లి। అందులో ఈ దక్షిణ నియోజకవర్గంలో ప్రముఖమైనటువంటి దేవత। ఆ అమ్మవారి ఆశీస్సులు గురించి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా విరివిగా వచ్చి దర్శనం చేసుకుంటారు। ఈ అమ్మవారిని దర్శించుకుంటే పిల్ల పాపలతో సుఖంగా ఉండడమే కాకుండా దినదిన అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితిలోకి వస్తారనే నమ్మకం అందరికీ ఉండగనక ఆ అమ్మవారిని దర్శించుకొని తనకి శక్తి కొలదిగా ఆ అమ్మవారికి కానుకలు ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధిలో మేము కూడా చేదోడు వాదోడుగా ఉండాలనే దాంతో భక్తులందరూ కూడా ముందుకొచ్చి సహకరిస్తారంటారు। రెండేళ్లుగా కరోనా కారణంగా కొద్దిగా భక్తులతో దూరం అయ్యారు, కానీ ఇప్పుడు మంచి ఏర్పాట్లు చేశాం। ఎందుకంటే లక్ష మంది వరకు భక్తులు వస్తారని మా అంచనా అండి। ముందస్తాగా కలిపి బాగా క్యూ లైన్లు బాగా అంటే కొత్త రోడ్డు వరకే ఉండే ఎన్నాళ్ళు, ఇప్పుడు మన జగన్నాథం టెంపుల్ వరకు కూడా క్యూ లైన్లు పెంచడం జరిగింది। భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా 30 మంచినీటి కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది। అలాగే మెడికల్ పరంగా కూడా అన్ని కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది। సుదీర్ఘ పేదల నుంచి వచ్చేండి ప్రజలకు కూడా ఉచిత బస్సులు కానివ్వండి, ప్రతి ఏర్పాట్లు కూడా ఈవో శిరీష గారు ఇలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। ఈ రోజు సుమారు 100,000 మంది వస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు। 5 లక్షల వారాలు వచ్చాయి ఈ మార్చర్గ మాసంలో। అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా చేయడం జరిగింది। ప్రతి ఒక్క భక్తుని కూడా దీవించాలి అని చెప్పేసి నేను మరీ మరీ కూడా ఆ దేవతామూర్తిని నమస్కారం చేసుకుంటావన్నాను ఈ మార్చర్ మాసంలో। చూసుకుంటే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు। మార్గశిర మాసం అందులో గురువారం ప్రత్యేకంగా అమ్మవారికి ప్రీతికరం కావడంతో లక్షలాది మంది భక్తులు వస్తున్న దశలో ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది। ఈసారి ప్రోటోకాల్ దర్శనాలు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టి ఉదయం 7 నుంచి 9 గంటలు అలాగే సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఈ విఐపీల దర్శనం కూడా కల్పించడంతో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కొనసాగుతున్న వాతావరణం కనిపిస్తుంది। కెమెరా పర్సన్ రాతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం।